బెంగుళూరు భక్తుడు. పరమాచార్య స్వామివారు నిర్మలమైన తమ భక్తుల హృదయాల్లో ఎల్లప్పుడూ కొలువుండి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. అలా మహాస్వామివారి అనుగ్రహాన్ని పొందిన భక్తుల్లో బెంగుళూరులో ఉన్నత స్థాయి బ్యాంక్ అధికారిగా పనిచేస్తున్న ఎన్వి సుబ్రహ్మణ్యన్ ఒకరు. వారు పొందిన ఒక దివ్య లీలను ఇక్కడ చెబుతున్నారు. 1997లో కర్ణాటకలోని దావణగిరే అన్న ఊరికి బదిలీపై వెళ్ళారు. పిల్లలు పాఠశాలకు వెళ్తుండడం వల్ల భార్యను పిల్లల్ని బెంగుళూరులోనే వదిలి దావణగిరికి వెళ్ళి అక్కడే ఒక ఇంట్లో నివసించసాగారు. సెలవు రోజుల్లో భార్యాభర్తలు బెంగుళూరు దావణగిరే ప్రయాణాలు చేస్తుండేవారు. ఆ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి సుబ్రహ్మణ్యన్ బెంగుళూరు వెళ్ళాడు. బంగారు మరియు వెండి వస్తువుల దావణగిరిలోని ఇంటిలోనే ఉండటం వల్ల కాస్త ఇల్లు కనిపెట్టుకుని ఉండమని తన స్నేహితునికి చెప్పాడు. దురదృష్టవశాత్తు దీపావళి ఉదయాన తాళం పగలగొట్టి దొంగలు ఇంట్లో చొరబడ్డారు. పక్కింటి యువతి అటుగా వెళ్ళినప్పుడు ఇల్లు తెరిచి ఉండడం గమనించి సుబ్రహ్మణ్యన్కు ఫోన్ చేసింది. నిర్ఘాంతపోయిన సుబ్రహ్మణ్యన్ దంపతులు వెంటనే దావణగిరికు బయలుదేరారు. ఇల్లంతా చెల్లా చెదురై ఉండడంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా పోయిందేమోనని బాధపడ్డారు. తీరా అన్నీ సర్దిన తర్వాత చూస్తే విలువైన వస్తువులు ఏమీ పోలేదని తెలిసింది. కేవలం టార్చి చాకు మాత్రమే పోయాయి. వజ్రపు చెవికమ్మలు అలమారాలో ఉంచి తాళం చెవులు కూడా అక్కడే వదిలేశారు. పూజ గదిలో ఉన్న వెండి సామాను మొత్తం అలాగే ఉంది. దాదాపు 10 లక్షల రూపాయల విలువైన వస్తువులను అలాగే వదిలి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యన్ దంపతులు సంతోషంతో ఆశ్చర్యపోయారు. కేవలం భగవంతుని అనుగ్రహం వల్ల మాత్రమే ఇటువంటి కష్ట సమయంలో కూడా నష్టం కలగలేదని సంతోషించారు. 2 నెలల తర్వాత కర్ణాటకలోని సోదే శ్రీ వాదిరాజ తీర్థుల బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడే అర్చకులు రాఘవేంద్రాచార్ భవిష్యత్తు చెప్పడం విన్నారు. సుబ్రహ్మణ్యన్ ఇంటిలో దొంగతనం జరిగిందని, ఒక గొప్ప ముసలి వ్యక్తి ఆ సొత్తును రక్షిస్తున్నారని తెలిపారు. ఆ ముసలి వ్యక్తి మరెవరో కాదు, కంచి మహాస్వామివారే అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. 2003లో జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యన్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేపీ నగర్కు బదిలీ అయ్యింది. దాంతో ప్రతిరోజు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. దారిలో ఎన్నో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడం వల్ల ప్రయాణం చాలా కష్టతరమై ఇదొక విపత్కర సమయం అయ్యింది. అంత దూరం ప్రయాణం చేయాలన్న తలంపై మానసికంగా అలసిపోయేలా చేసింది. ఆ బదిలీ ఉత్తర్వు ఎలాగైనా నిలిచిపోవాలని పరమాచార్య స్వామివారిని వేడుకున్నాడు. అప్పుడే స్వామివారు తమ లీలను చూపించారు. కొత్త స్థలంలో ఉద్యోగంలో చేరకముందే బదిలీ ఉత్తర్వు రద్దయి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక శాఖకు బదిలీ అయింది. ఆ బ్యాంకు చరిత్రలో ఇది నిజంగా అద్భుతమే. మహాస్వామివారి ఇటువంటి దివ్యలీలలు కోకొల్లలు. అదేవిధంగా సుబ్రహ్మణ్యన్ను పరమాచార్య స్వామివారి వైపు నడిపిన సేలం శ్రీ రాజగోపాల్ గారికి కూడా ఇటువంటి ఎన్నో అనుభూతులున్నాయి. బెంగళూరులోని కాఫీ బోర్డు లేఅవుట్లో రాజగోపాల్ ఒక కొత్తిల్లు కట్టాడు. నీళ్ల కోసం 285 అడుగుల లోతు తవ్వినప్పటికీ నీటి జాడ కనబడలేదు. కనీసం నీటి తడి కూడా కనబడక కేవలం రాళ్లు మాత్రమే ఉండడంతో శాలంలోని ఇంటిలో ఉన్న మహాస్వామివారి పాదుకలకు పూజ చేయించి ప్రార్థించారు. అదే చోట మరొక 5 అడుగులు తవ్వగానే నీరు పైకెగిసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.